హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ పునర్జన్మ పూర్వకాలమందు పరమ పవిత్రమైనటువంటి పండరీపురంలో కమలాకరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రవేత్త ఆయన భార్య సుమతి సద్గుణవతి భర్తకు అనుకూలవతి వారికి పద్మాకరుడు అనే సుపుత్రుడు కలిగాడు ముగ్గురు మంచి భక్తులు భక్తులను సేవించటం అంటే ఆసక్తి కలవారును కమలాకరుడు కడు పేద కనుక యాయావారం చేసుకొని జీవనయాత్ర సాగిస్తూ ఉండేవాడు ఒక రోజున కమలాకరుడు యాయావారానికని బయలుదేరి వెళుతూ ఉండగా దారిలో తుకారాము నామదేవు మొదలైన భక్తులు ఎంతో మంది అతనికి ఎదురయ్యారు వారిని చూసి కమలాకరుడు బ్రహ్మానంద భరితుడై అయ్యలారా ఇవాళ ఎంతటి సుదినం మీరందరూ ఒక్కమారుగా దర్శనమివ్వటం నా పూర్వపుణ్య విశేషం తప్ప మరేమిటి దయవుంచి ఈ మా ఇంటి ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యండి అని ప్రార్థించాడు అందుకు వారు ఓయి కమలాకరా నీ ఆదరణకు మేము చాలా సంతోషించాము కానైతే పాపము నీకు జరుగుబాటు తక్కువే నీవే యాయావారం వల్ల కుటుంబ కాలక్షేపం చేస్తుంటివే మేము ఒక్కళ్ళము ఇద్దరమూ కాము మా అందరినీ ఎక్కడని భరించగలవు వద్దులే తాపత్రయ పడకు నీ అభిమానమే మాకు పదివేలు అని ప్రీతిగా అన్నారు ఈ మాటలకు కమలాకరుడు చాలా కిన్నుడయ్యాడు అయ్యో ఎంత మాట చెప్పారు మీరు అన్నట్టు నేను యాయావార వృత్తితో కుటుంబ పోషణ చేసుకుంటున్న సంగతి వాస్తవమే అయినా నా జననీ జనకులైన రుక్మిణీకృష్ణులు మహాద్వైతన్న సంపన్నులు వారి కృప ఉన్నంత వరకు నాకు ఎటువంటి లోటు లేదు కాబట్టి ఉంచి మారు చెప్పక నా మనవిని మన్నించి నన్ను అనుగ్రహించండి అంటూ దీనంగా వేడుకున్నాడు అతనికి భగవంతుని ఎందుగల నమ్మిక చూసి ఆ భక్తులు ఎంతో ఆనందించారు సరే కమలాకర మేము పోయి చంద్ర భాగనదిలో స్నానం సంధ్య నెరవేర్చుకు వస్తాము నీవు ఇంటికి వెళ్ళి తగు ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండు అని చెప్పి వారు వెళ్ళారు కమలాకరుడు అపరిమితమైన సంతోషంతో ఇంటికి వచ్చి ఈ సంగతి భార్యతో చెప్పాడు సుమతి కూడా ఇందుకు సంతోషించింది తక్షణమే ఆమె తన స్నేహితురాళ్ల ఇళ్లకు పోయి పదార్థాలు బదులు తెచ్చి వంట ప్రారంభించింది తీరా వంట పూర్తి కాకముందే కట్టెలు అయిపోయాయి అందుచేత కొడుకును పిలిచి నాయనా పద్మాకర కట్టెలైపోయాయి ఆ మూల పిడకలు తీసి చప్పున పట్టుకురా అని అన్నది వాడు గబగబా పోయి పిడకలు తీయబోతూ ఉండగా నుంచి అందులో కనిపెట్టుకుని ఉన్న సర్పం ఒకటి బుస్సుమంటూ లేచి ఆ పిల్లవాణ్ణి కాటు వేసింది వాడు అమ్మా అని ఒక్క కేక వేస్తూ కిందపడి ప్రాణాలు విడిచాడు ఆ కేక వింటూనే తల్లి యువతలకు వచ్చి చూసింది నిశ్చేతురాలైంది కిందపడి ఉన్న బిడ్డడి శరీరం తడిమి చూసి వాడు మరణించినట్టుగా తెలుసుకుంది అపరిమితమైన దుఃఖంలో మునిగిపోయింది అయితే ఇది దుఃఖించవలసిన సమయం కాదు ఏమంటే అవతల సాధువుల కోసం తలపెట్టిన ఆరాధన నిలిచిపోతుంది అందుచేత ఆమె దుఃఖం దిగమింగుకొని కుమారుణ్ణి ఒక మూల పడుకోబెట్టింది వంట పూర్తి చేసి అతిథులు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉంది ఇంతలో ఆ భక్తులు స్నానాధికృత్యాలు తీర్చుకొని భగవన్నామ సంకీర్తన చేసుకుందామని కమలాకరుడి ఇంటికి వచ్చారు కమలాకరుడు వారిని అత్యంత భక్తితో వెంట పెట్టుకుని వచ్చి నివేదన కానిచ్చి సమాధారంగా భోజనానికి కూర్చోవలసిందిగా అన్నాడు భోజనానికి కూర్చునే ముందు ఆ భక్తులు పిల్లవాణ్ణి కూడా రమ్మనండి అని అన్నారు కమలాకరుడు మిన్నకున్నాడు వారు దివ్యదృష్టి వల్ల అంతా గ్రహించారు కమలాకరునితో కుర్రవాణ్ణి పిలవండి అందరము కూడా కలిసి కూర్చుందాం అని అన్నాడు నామదేవుడు కమలాకరుడు ఆలోచనలో పడ్డాడు మృత్యుకలేబరం ఇంటిలో ఉన్నదని నిజం చెబితే వారు భోజనం చెయ్యరేమో ఎలా అందుకని వారితో కమలాకరుడు అయ్యో వాడు ఇంతకు ముందే భోజనం చేసి పడుకున్నాడు అని చెప్పి తప్పించుకో చూశాడు అలా కాదు ఆ పసివాడు పంక్తిని కూర్చుంటే కానీ మేము భోజనం చేసేది లేదు అని పట్టుబట్టారు అదివరకే దివ్యదృష్టితో అంతా గ్రహించిన నామదేవుడు ఇక గత్యంత్రం తోచలేదు కమలాకరునికి కరుణాసాగరుడైన పొండరీకాక్షుణ్ణి ప్రార్థించాడు అప్పుడు భగవానుడు ప్రత్యక్షమై భక్త నీకేమి కావాలి అని అడిగేసరికి కమలాకరుడు దేవా నా ఇంటికి మహానుభావులెందరో అతిథులుగా వచ్చి ఉన్నారు నా కుమారుడు పంక్తికి వస్తే కాని లేదని వారు పట్టుపట్టారు కుర్రవాడి చూడబోతే ఇటువంటి అవాంతరం వచ్చింది దయామయ కార్యం విఘ్నం కాకుండా ఆ అతిథుల భోజనాలు అయ్యే వరకు కుర్రవాడిని బ్రతికించు స్వామి ఇదే నా కోరిక అని అన్నాడు శ్రీహరి సరే నీ కోరిక నెరవేరుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ వెంటనే పద్మాకరుడు నిద్ర తెలివి వచ్చిన వాడిలాగా లేచి కూర్చొని అమ్మా దాహం అంటూ సరాసరి ఆ భక్తులు కూర్చున్న చోటికి వెళ్ళాడు సుమతి ఆనందంతో వాడిని కౌగలించుకొని అయ్యలారా మీ అనుగ్రహం వల్లనే నా పసివాడు మళ్ళీ బ్రతికి లేచాడు మీరే రూపులు మీలో ఉన్న భగవంతుడే నా బిడ్డను బ్రతికించాడు అని అనేక విధాల తన సంతోషాన్ని వెల్లడించింది అప్పుడు సుగుణరాశి అయిన పద్మాకరుణ్ణి పంక్తిన కూర్చోబెట్టుకొని ఆ సాధువులు ఆనందంతో భోజనాలు చేశారు వారు భక్త శిరోమణి అయిన కమలాకరుణ్ణి ఎంతగానో విసుతించి ఆ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైన తారక మంత్రం ఉపదేశించి తరుణోపాయం చూసి మరలిపోయారు ఈ విధంగా పునర్జన్మ అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు మోహనరావు పార్వతీపురం మరొక మంచి కథ మేలు చేసిన దొంగ ఒక వెన్నెల రాత్రి ఒక దొంగ దొంగతనానికని బయలుదేరాడు కానీ దురదృష్టవశాత్తు గొప్ప ఇళ్లలోకి ప్రవేశించటం అతనికి కష్టమైంది చివరకు ఒక పూరి గుడిసెలో జొరబడ్డాడు అది భేదవాడి ఇల్లని అతనికి తెలుసు అయినప్పటికీ తిరిగి తిరిగి విసిగెత్తి ఒట్టి చేతులతో ఇంటికి పోవటం ఇష్టం లేక పూరింట్లోకి ప్రవేశించాడు లోపల దీపమైనా లేదు ఇంటి కప్పులోని పాత తాటాకులు నాలుగైదు గాలికి కొట్టుకొని పోవటం వల్ల వెన్నెల లోపలకు పడుతోంది ఆ ఇంటిలో ఆ వెలుగు మాత్రమే ఉంది చలికాలమేమో ఆ ఇంట్లో నివసించే ముసలి దంపతులు ముడుచుకొని పడుకున్నారు ముసలిదానికి మెలుకువ వచ్చి దొంగను చూసింది కానీ తన ఇంట్లో దొంగ ఎత్తుకుపోవలసినవి ఏమీ లేనందువల్ల ఆమె మంచం మీద నుంచి లేవటం అనవసరమని నిశ్చయించుకుంది తగినన్ని గుడ్డలు లేనందువల్ల లేస్తే చలివేస్తోందని అలాగే చూస్తూ పడుకుంది దొంగ అగ్గిపుల్లలు గీసుకుంటూ కొంపంతా గాలించాడు కానీ అతనికేమీ దొరకలేదు చివరకు వంటింట్లో పేలపిండి కుండ ఉంది ఆ పేలపిండన్న తీసుకొని వెళ్దామని అనుకొని పేలపిండి మూట కట్టుకునేటందుకని పైపంచపరిచాడు వేరొక తావులో పంచపరిస్తే పేలపిండి పోసేందుకు వెలుగు ఉండదని సరిగ్గా వెన్నెల పడుతున్న స్థలంలోనే పంచను పరిచాడు తెల్లని వెన్నెట్లో తెల్లని పై పంచను దొంగ పరిచాడు ఆ రెండు రంగులు ఏకవర్ణంగానే కనిపించసాగాయి ఏది గుడ్డ ఏది వెన్నెల అని తెలియటం లేదు ఇక పేలపిండి తెచ్చేందుకని దొంగ వంటింట్లోకి వెళ్ళాడు ఈ సమయంలోని మొసలిదిలేచి వచ్చి వెన్నెట్లో పరిచిన పంచను తీసి కప్పుకొని వెచ్చగా పడుకుంది దొంగ పేలపిండి తెచ్చి వెన్నెలను తన పైపంచగా భావించి మీదనే కుండను రాల్చి మూటకట్టేందుకని పంచ చెంగుల్ని లాగసాగాడు వెన్నెల అంచులే తన పైపంచ అంచులనుకొని ఎంతలాగినా చేతికి అందకపోవటంతో దొంగకు కాస్త అనుమానం తగిలింది ఇంతలో ముసలిది ఇలా అంది దొంగన్న నీ దయవల్ల నాకు కప్పుకునేటందుకు గుడ్డ దొరికింది మీ బావకు కూడా ఇంకొక గుడ్డ ఇచ్చావంటే నీ మేలును మరువను ఇంట్లో వాళ్ళు మేలుకునే ఉన్నారని గ్రహించి దొంగ కాళ్లకు బుద్ధి చెప్పాడు ఈ విధంగా మేలు చేసిన దొంగ అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు రచన డి ధనరాజు ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ లింకు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ అని మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను నచ్చినట్లయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్